ఇవాల పరిస్థితి ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి అని అంటే, పోటీ ప్రపంచంతో పోటీ అన్నది పడలేక మన బీద పిల్లలు మన పేద పిల్లలు ఇంగ్లీష్ రాక ఇంగ్లీష్ మీడియంలో చదవక ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక ప్రైవేట్ స్కూళ్లలో ఆ చదువులు చదవలేక వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి అని అంటే, మరో పదేళ్లకు ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి పక్కన పెట్టేసి మన పిల్లలు రోజు కూలీలుగా చేసుకునే ఉద్యోగాలు చేసుకోవాలి. మన పిల్లలు డ్రైవర్లుగానే వాళ్ళ జీవితాలు ఉండిపోయే పరిస్థితి వస్తుంది. మన పిల్లలు నైపుణ్యాలు లేని పనివారిగానే ఉండిపోయే పరిస్థితి వస్తుంది. చివరికి ఆ డ్రైవర్ల ఉద్యోగాలు కూడా ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు. కారణం ఏంటంటే డ్రైవర్లెస్ వెహికల్స్ కూడా వస్తా ఉన్నాయట ఈ మధ్య కాలంలో. ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటే, మన పిల్లలకు మంచి చేయాలి అని చెప్పి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే రాజకీయంగానూ వ్యక్తిగతంగానూ ఇవాళ నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. అదేదో నేను చేస్తా ఉన్నది తప్పు అన్నట్టుగా, నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా ఈరోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పేలుతా ఉన్నారు. ఒకసారి ఈ అవాకులు చవాకులు పేరుతా ఉన్న వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మీ మనస్సాక్షిని మీ గుండెల మీద చేతులు వేసుకుని మీ మనస్సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా. హిపోక్రసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇటువంటి మాటలు పాటలాడుతా ఉన్న ఈ పెద్ద మనుషులందరినీ కూడా అడుగుతా ఉన్నా. రాజకీయ నాయకులున్నారు, పత్రికాధిపతులు ఉన్నారు, చివరికి రాజ్యాంగ పదవులు అనుభవిస్తా ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ రంగంలో ప్రముఖ స్థానం సంపాదించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడే ఇదే వేదిక మీద నుంచి, మీ బిడ్డలు మీ మనవళ్ళు వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పేదవాడు చదవకూడదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదే వేదిక మీద నుంచి. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏ కొందరు బాగుపడితే సమాజం బాగుపడదు. సమాజం బాగుపడాలి అని అంటే అందరూ బాగుపడితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అన్నది ఎవరు కూడా మర్చిపోవద్దు అని చెప్పి వీళ్ళందరికీ కూడా ఇదే వేదిక మీద నుంచి గుర్తు చేస్తా ఉన్నాను. పేదరికం నుంచి బయటపడాలి అని అంటే మనకున్న ఏకైక మార్గం చదువులు ఒకటే. చదువు ఒకటే దొంగలు సైతం ఎత్తుకుపోలేని ఆస్తి. చదువు ఒకటే నిజమైన సంపద. మన పిల్లలు బాగా చదువుకుంటేనే రేపు వాళ్ళు డాక్టర్లుగాను, రేపు వాళ్ళు ఇంజనీర్లుగాను, రేపు వాళ్ళు కలెక్టర్లుగాను, రేపు వాళ్ళు నిపుణులుగాను ఎదుగుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.